ద్వాపర యుగంలో కృష్ణుడి కళ్యాణం చూడలేదని బాధపడుతున్న యశోదమ్మను చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నారంట, కలియుగంలో నేను శ్రీనివాసావతారం ఎత్తుతాను, అప్పుడు మీరు నా తల్లి వకులామాతగా జన్మించి నా కళ్యాణాన్ని పద్మావతీదేవికిచ్చి చేస్తారు అని చెప్పారంట. అన్నట్టుగానే కలియుగంలో వకులాదేవి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరిపించారు. తిరుపతికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వకులామాత టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే వకులామాత ఫేస్ అనేది శ్రీనివాసుడి కొండ చూస్తూ ఉంటుందంట. అంతేకాదు నైవేద్యం ముందు ఇక్కడ వకులా అమ్మవారికి పెట్టిన తర్వాత పెద్ద పెద్దగా గంటలు మోగిస్తారంట. ఆ గంటలు మోగించిన తర్వాత తిరుమలలో స్వామివారికి నైవేద్యం పెడతారంట. ద్వాపర యుగంలో యశోదమ్మకి తీరని కోరికని కృష్ణయ్య మాటిచ్చినట్టు కలియుగంలో శ్రీనివాసుడిగా పుట్టి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారని మన పురాణాలు చెప్తున్నాయి. వకులాదేవి టెంపుల్ కొండ మీద చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నైట్ టైం వెళ్తే చాలా చాలా బాగుంటుందన్నమాట అట్మాస్ఫియర్ కూడా. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ అండ్ కంటెంట్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రత్యాస్ వరల్డ్.